నమస్తే అండి, నేను దుబాయ్ నుంచి వచ్చాను. నా పేరు అనురాధ ఉపలశెట్టి. 2015లో ఫస్ట్ ఉగాది పురస్కారాన్ని అందుకున్నాను నేను. ఈరోజు వరకు 13 పీపుల్ని మరణశిక్ష నుంచి సేవ్ చేయడం అయింది గల్ఫ్లో. సో మరియు మన మైగ్రెంట్ వర్కర్స్, డొమెస్టిక్ వర్కర్స్కి నేను చేసేటువంటి సేవ గురించి 2015లోనే అవార్డు తీసుకున్న తర్వాత, ఈరోజు అనుకోకుండా ఇండియాలో ఉండడము, ఈరోజు ఇంటర్నేషనల్ విమెన్స్ డే కావడం, అవార్డు తీసుకోవడం చాలా గర్వంగా ఉంటుందండి. ఇంకా మేము చేస్తున్నటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా ఇంకా చేయడానికి మనం స్ఫూర్తిగా ఉంటుంది. అండ్ మమ్మల్ని అందరినీ గుర్తిస్తున్నందుకు మన ముఖ్యమంత్రి గారికి చాలా చాలా ధన్యవాదాలు. మనకి ఈ యొక్క తెలుగు ఎన్ఆర్ఎస్ అందరికీ ఏపీఎన్ఆర్టీ అని చెప్పి ఒక సొసైటీని ఫామ్ చేశారు. దానికి నేను మహిళా కోఆర్డినేటర్, ఫస్ట్ కోఆర్డినేటర్ అండి ప్రతి వారికి. ఇప్పుడు మనకి అక్కడ పెట్టిన మైగ్రెంట్స్ ఎంతమంది పెడుతున్నారు, వాళ్ళ తర్వాత డేటా కానీ మన దగ్గర ఏది కూడా గవర్నమెంట్ దగ్గర అవైలబుల్ ఉంది. సో వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి, వాళ్ళు ఏ ఏరియాలో సెటిల్ అయ్యారు, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అక్కడ 20 సెకండ్ మనం వచ్చినప్పుడు మంచి పాలసీలు ప్రవేశపెట్టారండి. ఇన్సూరెన్స్ మరియు వెల్ఫేర్ ఫండ్ అండ్ హెల్ప్ లైన్ అనేటువంటివి, ఇవన్నీ త్వరగా మనం ఇంప్లిమెంట్ చేసి గల్ఫ్ మైగ్రెంట్స్ కోసం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు తీసుకుని రావాలని అయితే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తుంది. ఈ అవార్డు తీసుకున్నందుకు ఎంతో గర్వంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.